हाय फ्रेंड्स वेलकम टू मन चैनल वीडियो लो वका फंड गुरिंची तेलुसुकुंदाम फंड एफडी लेदा आरडी कंटे एक्कुव रिटर्न इस्तुंदी फ्रेंड्स मीरु बैंक लो कूडा इन्वेस्ट चेयोच्चु बट मीकु 6-7 लेदा 5-6% रिटर्न मात्रमे वस्तुंदी फंड योक्का 6 months रिटर्न 41.59% 1 year रिटर्न 86.11% అండ్ ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి 37.83% రిటర్న్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం వలన చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ ఫండ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఈ ఫండ్లో ఎస్ఐపి చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అండ్ లంసమ్ అమౌంట్ 40,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ అమౌంట్ వస్తుంది అని తెలుసుకుందాం మ్యూచువల్ ఫండ్లో మీరు ఎస్ఐపి లేదా లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయవచ్చు మీకు మంత్లీ 1000 రూపాయస్ మీరు ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇకపై 2000 రూపాయస్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టాప్ అప్ ఆప్షన్ ని కూడా మీరు ఆప్షన్ ని తీసుకోవచ్చు ఇక ఈ ఫండ్ బేసిక్ డీటెయల్స్ గురించి తెలుసుకుందాం ఈ ఫండ్ రేటింగ్ 4 ఫండ్ సైజ్ 1480 క్రోస్ 1 ఎన్ఏవి ప్రైస్ 22.91 రూపాయస్ మినిమం 1000 రూపాయస్ తో మీరు ఎస్ఐపి ని స్టార్ట్ చేయవచ్చు ఎస్ఐపి ని మీరు వీక్లీ మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఇలా కూడా మీరు చేయవచ్చు ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు మీ మనీని షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఈ ఫండ్ మెయిన్ షేర్స్ ఏంటో తెలుసుకుందాం కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఏంజల్ బ్రోకింగ్ కేపిఆర్ మిల్ లిమిటెడ్ సో ఇలాంటి మంచి స్మాల్ క్యాప్ కంపెనీస్ లలో ఈ ఫండ్ అనేది ఇన్వెస్ట్ చేస్తుంది ఈ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.46% ఈ కంపెనీ 19 డిసెంబర్ 1987 లో స్టార్ట్ అయింది అండ్ ఏయుఎం 28,705 crores అంటే కెనరా రొబాకో కంపెనీలోని డిఫరెంట్ ఫండ్స్లో 28,705 crores పీపుల్ ఇన్వెస్ట్ చేశారు ఈ ఫండ్ 37.83% రిటర్న్ అనేది ప్రొవైడ్ చేస్తుంది బట్ ఇన్ కేస్ 30% రిటర్న్ ప్రొవైడ్ చేస్తే మీరు 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్ అమౌంట్ వస్తుంది అని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి బట్ మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే 1.50% కమిషన్ని ఎలా సేవ్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో మనం తెలుసుకుందాం ఇప్పుడు క్యాల్కులేషన్ గురించి తెలుసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇయర్స్ వరకు మంత్లీ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు రిటర్న్ 30% సో మీ ఇన్వెస్ట్ అమౌంట్ 60,000 అండ్ మీ రిటర్న్ అమౌంట్ అనేది 1,39,391 రూపీస్ ఇన్ కేస్ 10 ఇయర్స్ వరకు 1000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్ అమౌంట్ 1,20,000 అండ్ మెచ్యూరిటీ అమౌంట్ 7,52,684 రూపీస్ 20 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్ అమౌంట్ 2,40,000 అండ్ మీ మెచ్యూరిటీ అమౌంట్ 1,53,23,257 రూపీస్ 30 ఇయర్స్ వరకు మీరు ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే మీ ఇన్వెస్ట్ అమౌంట్ 3,60,000 అండ్ మీ మెచ్యూరిటీ అమౌంట్ 29,73,82,058 రూపీస్ ఇన్ కేస్ ఈ ఫండ్ అప్కమింగ్ డేస్లో 20% రిటర్న్ ప్రొవైడ్ చేస్తే ఎంత రిటర్న్ అమౌంట్ వస్తుంది అని తెలుసుకుందాం మీరు 25 ఇయర్స్ వరకు 1000 రూపీస్ మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్ అమౌంట్ 3 lakhs అండ్ మెచ్యూరిటీ అమౌంట్ 6,75,58,499 రూపీస్ 30 ఇయర్స్ వరకు ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేస్తే మీ ఇన్వెస్ట్ అమౌంట్ 3,60,000 అండ్ మీ మెచ్యూరిటీ అమౌంట్ 29,73,82,581 రూపీస్ ఇన్ కేస్ ఈ ఫండ్ 20% రిటర్న్ ప్రొవైడ్ చేస్తే లంసమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 30% రిటర్న్కి ఎంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది అని తెలుసుకుందాం లంసమ్ అమౌంట్ 40,000 టెన్యూర్ 5 ఇయర్స్ అండ్ మెచ్యూరిటీ అమౌంట్ 1,48,517 రూపీస్ టెన్యూర్ 10 ఇయర్స్ అయితే మీ మెచ్యూరిటీ అమౌంట్ 5,51,434 రూపీస్ ఈ 40,000ని 20 ఇయర్స్ వరకు మీరు అలానే ఉంచితే మీ మెచ్యూరిటీ అమౌంట్ 76,01,986 రూపీస్ మీరు 30 ఇయర్స్ వరకు మీ 40,000ని అలానే ఉంచితే మీ మెచ్యూరిటీ అమౌంట్ 10,47,99,826 రూపీస్ సో ఫ్రెండ్స్ ఈ ఫండ్ 30% లేదా 20% రిటర్న్ ప్రొవైడ్ ఇచ్చినా మీకు మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇక ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏజెంట్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు అయితే 1.50% కమిషన్ని మీరు సేవ్ చేయాలనుకుంటే మీరు ఏజెంట్ ద్వారా కాకుండా
మీరే గ్రో లేదా జెరదా త్రూ డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు మీకు ఓపెన్ చేసిన వెంటనే 1.50% కమిషన్ అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ దిస్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.